గోవిందా గోవింద, మా డ్రైవర్ ఫైజుద్దీన్ గారు ఓ మాట అన్నారు వెంకటేశ్వర మీద. ఎంతమంది ఏమన్నారు? ఎంతమందిని వస్తా అందరికీ ముక్కులు తీస్తా, కానీ కోరుకునే వాళ్ళకి ముక్కులు తీరడం అని సాయిబులకి తీర్చట్లేదు అని మీ అభియోగం అనే. కానీ వెంకటేశ్వర స్వామి, మీరు గమనించండి, అసలు తిరుమలలో ఆ పుస్తకాల్లో ఎక్కడా లేనిది ఒకటి, ముస్లింలు చేసే సేవ ఒకటి ఉంది. ఏంటంటే, ఎవరో గుంటూరు ఆయన స్వామికి మొక్కుకున్నాడంట. ఏమని మొక్కుకున్నాడు? 108 బంగారు పువ్వులు స్వామికి అర్పించాలి అని. ఆ ముస్లిం వచ్చి అప్పుడు ఈవోగా ఉన్న పివిఆర్కే ప్రసాద్ గారి దగ్గరికి కలవాలన్నారట. ఆయన ఏదో మంచి హెడ్డేక్లో ఉన్నాడు. ఇప్పుడు ఏంది అసలు అది, ఈ కొండ మీద ఈ విషయంలో మేము హడావిడిలో ఉంటే ఈయన వచ్చాడు అని అనుకున్నారు. అంటే, సార్ చాలా ముఖ్యమైన విషయం సార్ అని. అంటే, సరే రానంటే, సార్ మా నాన్నగారు బతికున్నంతకాలము డబ్బుని చాలా పొదుపు చేసి ఒక్కొక్క బంగారు పువ్వు చేయించారు. అవి 12 పూలో 15 పూలో ఆ పూర్తి అవ్వకుండా 108 అవ్వకుండా ఆయన చనిపోయారు. ఇవన్నీ వెంకటేశ్వరానికి సమర్పించాలని ఆయన కోరికండి అన్నాను. ఒక ముస్లిం ఏమిటి వెంకటేశ్వర పువ్వులు బంగారు పువ్వులు సమర్పించడం ఏంటి, వీటిని ఏం చేయాలి అని అనుకున్నారు. అప్పుడు ఏదో సేవ చేసి భక్తులకి ఆనందింపచేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ఇతను వచ్చారట. అప్పుడు ఆహా, సమయానికి వెంకటేశ్వర స్వామి నిన్ను పంపించాడయ్యా అని రమ్మని, అప్పటి నుంచి తిరుమలలో ఆ సేవ జరుగుతుంది. అష్టదళ పాద పద్మారాధన ఐ సంథింగ్ సో ఆ సేవ పేరు. అది ముస్లిములు చేయించిన బంగారు పువ్వులతోనే జరుగుతుంది. బాగుంది, గుర్తుపెట్టుకో, భగవంతుడు పుట్టించినవాడు. ఈ మతము కులము ఇవన్నీ మనం పుట్టించుకున్నాం. భగవంతుడు ఏం చూస్తాడు? మన హృదయాన్ని చూస్తారు. అవునా? బిస్మిల్లా ఖాన్ అని ఒక ఆయన ఉన్నారు కాశీలో. ఆయన్ని అమెరికా రండి అంటే ఏమనేవాడు తెలుసా? మరి నేను స్నానం చేయడానికి వాటర్ కావాలన్నాడు. అదేంటి సార్ అమెరికాలో ఉండదు ఏంటి అన్నారు. కాదు కాదు, నాకు నదీ నీళ్లు కావాలన్నాడు. ఉంటాయి కదండి నదులు అన్నారు. కాదు కాదు, నాకు గంగానది నీళ్లు కావాలన్నాడు. ఏంటి, అమెరికాలో గంగ ఉంటుందా? అంటే దాని అర్థం ఏంటి? నేను కాశీ వదిలిపోను, గంగ వదిలిపోను, విశ్వేశ్వరుని వదిలిపోను. ఆయనే రోజు షహనాయి వాయిస్తే ఆ గుడి తలుపులు తీసేవారు. నేనేమంటా అంటే, ముస్లింలు అందరూ ఇలా ప్రేమగా మన వాళ్ళే వాళ్ళ విశ్వాసం కూడా గౌరవిద్దాం అనే ఒక తీయందనంతో కలిసికి మలిసి ఉండేవాళ్ళం కదా. నిన్ను కోస్తే ఏం పచ్చగా రాదుగా, నన్ను కోస్తే ఏమి నల్లగా రాదుగా, ఎవడ బ్లడ్ అనే అదే హెడ్లో దిక్కుమాల ఆలోచనలు వచ్చి మా వాడు గొప్ప మా వాడు గొప్ప అని చేస్తుంటా. ఏం కాదు, మనం నేనేమంటా అంటే, మనం ఆయన దగ్గర బతుకుతున్నాం. నువ్వు ఇందాక ఏం చెప్పావు? నేను ఒక ఆయన్ని అడిగితే ఆటో ఆయన ఏం చెప్పారు అంటే, ఏమే తిరుపతిలో బతుకుతున్నాం, ఎప్పుడైనా స్వామి మొక్కుతావా అంటే ఏం చెప్పాను, ఆయన మా బావైనా అవునా అవునా. సో ఇలా బంధుత్వం కలుపుకుంటే హిందుత్వంతో ఇస్లాంతో ఇండియాలో ఏ గొడవ ఉండదు. బాగా గుర్తుపెట్టుకున్నా, మన యొక్క మంచి మనస్సే మనకి భగవంతుడు మేలు చేసేలా చేస్తుంది. ఎవరికి మనం అపకారం చేయకుండా, ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం చేయకుండా ఉంటే మనం భగవంతుడి యొక్క అనుగ్రహం పొందగలుగుతాం. ముఖ్యంగా ఒక్క సలహా మాత్రం ఇస్తాను నాన్న, ఏంటంటే, వెంకటేశ్వర స్వామిని గోవిందా గోవిందా అని పిలుస్తాను. నువ్వు కూడా చాలాసార్లు కొండకెళ్తావు కదా, వెళ్ళినప్పుడల్లా గోవింద అంటావు కదా. గోవింద అంటే అర్థం ఏంటి? గోవులకు ఆనందాన్ని ఇచ్చేవాడు. అవునా? ఆయన గోపాలుడు, కృష్ణుడిగా వచ్చి ఆవుల్ని రక్షించినవాడు. అటువంటి గోవిందుడికి ఆవుళ్ళకి దెబ్బ తగులుతుంటే ఆయన వచ్చి దెబ్బలు తిన్నాడు. అవునా? గొల్లవాడి దగ్గర. అవునా? అంటే ఆవులకి ఎంత ప్రయారిటీ ఇచ్చాడు ఆయన, నన్ను కొట్టినా పర్లేదు ఆవులను కొట్టద్దు అని. అటువంటి వెంకటేశ్వర ఉండే స్థలంలో గోహత్య చేసి అదే తినాలనా? అది తినకపోతే బతకమా మనం? ఇంక తినడానికి ఏం వెరైటీలే లేవా? కొంచెం ఆలోచించాలి కదా, ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలు గౌరవించాలి కదా. నానా, సో కాబట్టి ఆ యొక్క దిక్కుమాల పని చేయొద్దు ఎప్పటికీ జీవితంలో. నానా, మిగిలిన ఏమన్నా తినండి, కానీ గోహత్య చేయడం మహాపాపం. దానివల్లనే కేరళ వరదలు కావచ్చు, ఇంకో సునామీ కావచ్చు, ఇంకో భూకంపం కావచ్చు, తుఫాన్లు కావచ్చు, వానలు లేకపోవడం కావచ్చు, అది గోహత్య బంధుకారు, చాలా ప్రమాదం. అందువల్ల గోవిందుడు సంతోషపడతాడు, లోకానికి అవసరం అయింది ఆవు. ఆవు హిందువులది కాదు, అందరిది, అది గుర్తుపెట్టుకోవాలి. నానా, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ, గోవిందా గోవిందా.